వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు పెరిగాయని కందుకూరు నియోజకవర్గ బీజేపీ నాయకురాలు ఉన్నం నళినిదేవి ఆరోపించారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని ఆదిత్య కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నళినిదేవి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. గ్రామీణాభివృద్ధి కోసం నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటిపారుదల కోసం నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గ బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఆలస్యం అవడం జరిగింది. కానీ ఈరోజు మీ అందరినీ ఇక్కడ కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణం మోదీ గారు సెంట్రల్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన ఒక స్కీమ్, చాలా ముఖ్యమైన మైనర్ ఇరిగేషన్ స్కీమ్ వచ్చేసి హర్ ఖేత్కో పానీ. ఈ పేరు బహుశా మనందరం మొదటిసారి వినుంటాము, మీరు మొదటిసారి వినుంటారు. హర్ ఖేత్కో పానీ అనేది ఒక మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్కీమ్ అండి. ఈ స్కీమ్లో ఆర్ఆర్ఆర్ అనే ఒక స్కీమ్, అంటే రిపేర్స్ రినోవేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ కింద మొదటిసారిగా ప్రకాశం జిల్లాకి 69.74 లక్షల ఫండ్స్ రిలీజ్ చేయబడినాయి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా మీకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక జిల్లా మేజర్ ఇరిగేషన్ లేకుండా ఇబ్బంది పడే ప్రాజెక్ట్స్ లేకుండా ఇబ్బంది పడే జిల్లా ఏదైనా ఉంది అంటే అది కేవలం ప్రకాశం జిల్లా మాత్రమే. ఇక్కడ మనకి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమీ లేకపోవడం వల్ల మనకి మైనర్ ఇరిగేషన్ మీద మన రైతులు కానీ మన వ్యవసాయం కానీ డిపెండ్ అయ్యింది. సో ఈ ఇరిగేషన్ ఈ ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకొని నిర్మలా సీతారామన్ గారికి మన రాష్ట్ర నాయకులు, ఈ జిల్లాకి సంబంధించిన సీనియర్ నాయకులు, అలాగే పురంధేశ్వర్ గారు, ఈ జిల్లాకి సంబంధించిన పురంధేశ్వర్ గారు మరియు జీవీఎల్ నరసింహారావు గారు, వీరందరూ నిర్మలా సీతారామన్ గారిని పర్సనల్గా పర్స్యూ చేసి రాష్ట్ర అధ్యక్షుల ద్వారా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఈ మైనర్ ఇరిగేషన్కి ఈ ఫండ్స్ రిలీజ్ చేయించడం అనేది జరిగింది. ఇందులో ఉన్న ఇంకో విశేషం ఏంటంటే ఇలాంటి ఒక స్కీమ్ అప్లై అయ్యింది ప్రస్తుతానికి ఇప్పటి వరకు ఓన్లీ రాజస్థాన్లో అప్లై అయ్యింది. అంటే రాజస్థాన్కి మాత్రమే ఇలాంటి నిధులు మంజూరు చేయబడింది. ఇప్పుడు రాజస్థాన్ తర్వాత మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో, అదీ ప్రకాశం జిల్లాలో మనకి ఈ ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈ ఫండ్స్ మనకి కందుకూరు నియోజకవర్గంలో పొలోపాడు మండలంలో 3 చెరువులు, ఎల్యు ఆనికాట్ సిస్టమ్ ట్యాంక్స్ కృష్ణపురం చెరువు, తర్వాత కారేడు ఆనికట్ సిస్టమ్ చెరువు, ఈ 3 చెరువులకి, అలాగే గుడ్లూరు మండలం చిల్లంత్రేపు చెరువు, చేవూరు చెరువు, దూలాలిని చెరువు, రావూరి చెరువు, పేజర్ల పిఆర్ చెరువు. సో ఇది గుడ్లూరు మండలం సంబంధించిన డీటెయిల్స్. అలాగే లింగ సముద్రం, మోగిచెట్ల చెరువు, విశ్వనాథపురం చెరువు, ఓలటివారిపాలెం మండలంలో దాదిరినేని చెరువు, కోకూరు చెరువు. సో ఈ చెరువులకి నిధులు కేటాయించడం జరిగింది రినోవేషన్ రిపేర్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ద్వారా. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీ గవర్నమెంట్ ఆర్డర్, తర్వాత మీకు ప్రకాశం జిల్లాలో ఏ చెరువులకి ఇవి అలాట్ అయినాయి ఏంటి అనేది నేను మీకు ఫర్దర్ మీకు డీటెయిల్స్ అని ఇస్తాను. సో ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఆల్రెడీ ఆ పర్టికులర్ స్కీమ్కి అలాట్ చేయడం జరిగిందండి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ వచ్చేసి మీకు 55.1 లక్ష, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన షేర్ 14.73 లక్షలు, ఇది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్కీమ్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన నిధులు ఇంకా మంజూరు చేయడం జరగలేదు. ఈ నిధులు అనేవి త్వరితంగా మంజూరు చేసి ఈ స్కీమ్ అన్నది త్వరితంగా అప్లై చేసి ఈ చెరువులు, ఈ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి రిపేర్స్ అన్నీ త్వరితంగా ఆ పనులు
మొదలు పెడితే మన రైతులు కానీ మన అగ్రికల్చర్ కానీ మన జిల్లా కానీ చాలా మన జిల్లాకి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇరిగేషన్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ నిధులు త్వరగా మంజూరు చేసి పనులు మొదలు పెట్టవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా మరీ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి ఇట్లా నిధులు మంజూరు చేయడం ఫస్ట్ మనకి కాలువలు రిపేర్ చేస్తారు ఇది కాన్సన్ట్రేషన్ అంతా కాలువల మీద పెడతారు అట్లా కాకుండా మనం కాలువలు కాకుండా మనం ఎప్పుడైతే చెరువు మీద ఆ నిధులని స్పెండ్ చేసి మనం చెరువు కెపాసిటీ పెంచుకుంటామో అది ఇంకా మనకి ఒక పర్మనెంట్ రిజల్ట్ కానీ లేకపోతే ఒక పర్మనెంట్ మనకి సొల్యూషన్ కానీ అవుతుంది కాబట్టి ఈ నిధులని ఎక్కువ శాతం చెరువుల మీదే స్పెండ్ చేయాలని కాలువలు ఆ తర్వాత చెరువులు స్పెండ్ చేసిన తర్వాత మిగిలితే కాలువలకు స్పెండ్ చేయాలని కూడా ఈ ఒక్క పాయింట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది